హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ ఫెయిరీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ అన్నమాట. ఈరోజు నేను ఎగ్తో డిఫరెంట్గా కర్రీ చేయబోతున్నాను. ఇప్పుడు మనం పులుసు, ఇగురు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడైతే నేను డిఫరెంట్గా కర్రీ చేయబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాం. దానికోసం నేను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకున్నాం. అలాగే మరొక స్టవ్ మీద మరొక బాణాలి పెట్టుకొని అందులో కూడా ఆయిల్ అనేది వేసుకున్నాం అన్నమాట. ఇక ఈ ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ఎగ్ అనేది ఇలా వేసుకుంటున్నాం, ఆమ్లెట్లా వేసేసుకుంటున్నాం. దీనికి మనం ఉప్పు, కారం ఎలాంటివి యూజ్ చేయట్లేదు. ఇక ప్లెయిన్గానే ఆమ్లెట్ అనేది వేసేసుకుంటున్నాం. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, వీడియో మాత్రం ఫుల్గా ఎండ్ వరకు చూడండి. అలాగే మరొక స్టవ్ మీద ఒక బాణాలి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ అనేవి కోసుకున్నాను నేను. ఆనియన్స్ వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం. ఈ రెండింటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్లేవర్ కోసం మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. దీనికైతే ఎలాంటి మసాలా అనేది మనం ఎక్కువగా యూజ్ చేయం. ఇక దీన్ని మనం రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని అవసరమో అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్కి సరిపడా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక అన్నీ కూడా అలా చేసేసుకొని ఇలా మనకి ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇందులో ఒక పెద్ద టమాటో అనేది ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా మగ్గాలి కాబట్టి మనం మూత పెట్టేసుకుంటున్నాం. ఇవి బాగా మగ్గిపోయినాయి. ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. చాలా తక్కువ అల్లం వెల్లుల్లి వాడుతున్నాం అన్నమాట. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది అన్నమాట. అందుకే నేను కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు, చిన్న స్పూన్ అన్నమాట, అది కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. అంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అలాగే కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది స్పైసెస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇంకా కారం వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కర్రీ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా అప్పుడప్పుడు ట్రై చేసి పెడుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, తినడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. ఎప్పుడు ఒకే రకంగా వండితే అదే కూర అని అంటూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాం. ఈ కర్రీ కోసం ఎక్కువ వాటర్ అనేది పట్టదు, ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ అనేది తీసుకుంటున్నాం. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇక ఈ గ్రేవీలో ఆమ్లెట్ ఉడికితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. వాటర్ అనేది కొంచెం పొంగిన తర్వాత ఆమ్లెట్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకుని మనం రెండు వైపులా కొంచెం మునిగేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట, విరిగిపోకుండా. ఆ కారం, ఉప్పు అన్నీ కూడా దీనికి బాగా పడతాయి, ఎందుకంటే మనం ముందుగా ఇందులో ఎలాంటి ఉప్పు కారం అనేది ఆమ్లెట్లో వేసుకోలేదు. అందువల్ల ఇప్పుడే మనం సరి చూసుకోవాలి. సాల్ట్ కూడా ఎంత ఉందనేది ఒకసారి సరి చూసుకొని మనకి కొంచెం తక్కువగా ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఆ గ్రేవీ అనేది
దీనికి బాగా పడుతుంది. కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అందుకని మీరు ఎప్పుడు కనుక ట్రై చేసి ఉండకపోతే ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇలాగ ఫైనల్గా మనం కొంచెం గరం మసాలా అనేది వేసుకుంటున్నాం. ఎక్కువ మిగతా మసాలాలు ఏమి మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఫైనల్గా ఇంకా కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాం. ముందుగా కొంచెం వేసుకున్నాం, ఆకరణ కూడా కొద్దిగా వేసుకొని మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ అయితే రెడీ. ఇక రెసిపీ అయితే అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.